వేములవాడ నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. వేములవాడ నియోజకవర్గంలోని మామిడిపల్లి నుండి సుద్దాల నిజామాబాద్ కోనరావుపేట వెంకట్రావుపేట బావుసాయిపేట వట్టిమల్లు మరిమడ్ల నిమ్మపల్లి గ్రామాల్లో అధికారులు అండదండలతో మూలవాగు నుండి అక్రమ ఇసుక రవాణా ఏ పర్మిషన్ లేకుండానే కొనసాగుతున్నాయని దీనిపై ఎల్ఆర్టీ ఛానల్ ట్రాక్టర్ యజమానులను ప్రశ్నించగా అధికారులకు మేము రుసుం చెల్లిస్తున్నామని దీనిపై మీడియా ఏంటి అని ప్రశ్నించారు. దీనిపై జిల్లా అధికార యంత్రాంగం వెంటనే చొరవ తీసుకుని ఇక్కడ రాత్రిపూట బలగాలను ఏర్పాటు చేసి రెవెన్యూ సిబ్బందితో అక్రమ రవాణాకు ఆపివేయాలని ప్రజలు రైతులు కోరుతున్నారు.